దేశంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో దివ్యాంగులను ఎక్కడ ఆదుకోవడం గాని ఆదరించడం గాని చేయటం లేదని ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే దివ్యాంగులను ఆదరించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. శనివారం జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో వికలాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర వికలాంగుల సంస్థ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన శారీరక దివ్యాంగులకు సహాయ ఉపకరణముల ఎంపిక శిబిరానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని 5 లక్షల మంది దివ్యాంగులకు నెలకు 3,016 రూపాయల పెన్షన్ అందిస్తూ దివ్యాంగుల సమాజానికి నేనున్నానంటూ సీఎం కేసీఆర్ అండగా నిలిచారని అన్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 150 కోట్లు సంవత్సరానికి 1,800 కోట్ల రూపాయలు ఆసరా పథకానికి కేటాయిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువస్తున్న ప్రతి పథకం పేదల అభ్యున్నతికి అణగారిన వర్గాల అభ్యున్నతికి తోడ్పాటును అందిస్తోందని పేర్కొన్నారు. విశ్లేషణ చేసుకోవాలి. నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా, వేరే రాష్ట్రాలలో కూడా చూశాను, బీజేపీ పరిపాలించే రాష్ట్రాలు కాని కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాలు కాని విభిన్న దాతలు వాడ మనం ఎంత ఇస్తున్నాం, 3,016 ఇస్తాను కేసీఆర్ గారి నాయకత్వంలో. నేను మిమ్మల్ని ఎంత మందికి ఇస్తున్నాం, 5 లక్షల మందికి ఇస్తున్నాం. మన దగ్గరనే 5,000 మందికి ఇస్తున్న పాలకుర్తి నియోజకవర్గం అంటే మనం ఎంత ఇస్తున్నాం అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. అది వికలాంగుల కోసం. ఆ పెన్షన్ రాకపోతే మన పరిస్థితి ఎట్లా ఉండేది? ఆ పెన్షన్ ఇచ్చిన తర్వాతనే ప్రతి ఒక్కరు మనం పలకరిస్తాను. ఆ పెన్షన్ రాకపోతే మన పరిస్థితి హీనంగా ఉండేది. అది ముఖ్యమంత్రి గారు కేసీఆర్ దయవల్ల దేశంలో ఏ పార్టీ ఏ ప్రభుత్వం ఏం తిరిగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇస్తున్నారు అనేది నిజ విధ చేసుకుని అందరూ కూడా ఆలోచించాలి. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇంకా కొంతమందికి పెండింగ్ ఉన్నాయి, ఆ పెండింగ్ ఉన్నాయి కూడా ఈ నెలలోనే అవి మొత్తం కూడా ఇచ్చేయమని కూడా కేసీఆర్ కూడా ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కొన్ని కొన్ని వికలాంగులు కొత్తగా వచ్చిన వాళ్ళు వాళ్ళకి డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చి క్యాంపులు పెట్టి కూడా ఈ 10 రోజుల్లో ఇప్పించే ఏర్పాటు చేస్తాం. రెండవది కొత్త పెన్షన్స్ కూడా ఉన్నాయి. ఇంకా కొన్ని భర్త తెచ్చిపోయిన ఉన్నారు, కొంత ఏజ్ వారు ఉన్నారు, వాళ్ళకు కూడా పెన్షన్ కూడా ఇవ్వని ముఖ్యమంత్రి గారు నిన్న అసెంబ్లీలో కూడా చెప్పారు. 65 ఏళ్ళది 57 ఏళ్ళది కూడా మొత్తం కూడా సర్వే చేస్తున్నాం. ఆ 57 ఏళ్ళు కూడా పెన్షన్ ఇవ్వని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఈరోజు ప్రత్యేకంగా, ఈ రోజు మన కరోనా పీరియడ్ లో కొంత సంవత్సరం నుంచి కొంత ఇబ్బంది పడతాను, సంవత్సరం నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం. రాష్ట్ర ఆదాయం మొత్తం పోయింది, మీకు అంతా తెచ్చుంటారు, మా జీతాలు కూడా మందేని. ఆదాయం లేకుండా ఈ వికలాంగుల పెన్షన్లు, వితంతు పెన్షన్లు, ముసలోళ్ళ పెన్షన్లు ఇలా అప్పులు తీసుకొచ్చి మీకు ముఖ్యమంత్రి గారు ఈ పెన్షన్లు ఇస్తారు, ఈ పెన్షన్ నెలలో రాకపోతే ఈ భక్తులు ఇబ్బంది అయిపోయాయని, ఇంత కష్టకాలంలో కూడా ఎప్పుడు కూడా మీ పెన్షన్ లాపలే. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థాంక్స్ ఫర్ వాచింగ్.